फ्रेंड्स वेलकम टू रेखाश्री फूड्स वीडियो हेल्दी रागुल तो रे रकाल टिफिन्स चूपिस्तुना अभी पिंड तो रे रखे रागी इडली इडली रेग्युर् इडली एलागैते उंटायो अलागे चला साफ्ट मेत्तगा चाला बागुंटायि अलागे दोसलु कूडा अंते चला क्रिस्पी चाला बागुंटायि होटल्लो दोसलु ए विधंगा उन्ने उंटायो अदे विधंगा उंटायि हेल्थ कूडा चाला मंचिदि काबट्टि तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडी प्रासेस नी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दां। दीन कोसम मुंदुगा ओक बौल लो ओक कप्पु दाका मिनपप्पु तीसुकुन्नानु। ओक कप्पु मिनपप्पु की ओक कप्पु राइस रेंडु कप्पुलु रागुलु वेसुकोवाली। आ तर्वात ओक हाफ स्पून मेंतुलु याड चेसुकोंडी। वेसुकुन्न तर्वात वीटिनी ओक रेंडु नुंचि मूडु सार्लु बागा कडिगि तीसुकोवाली। ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులోనే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకుని ఒక 3 నుంచి 4 గంటల సేపు నాననివ్వాలి। దీనికి ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు చూడండి 4 గంటల తర్వాత చూస్తే చక్కగా నానిపోయి ఉంటాయి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి। తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, ఇలా చేత పట్టుకుంటే జస్ట్ కొద్దిగా రవ్వ రవ్వ మాదిరిగా ఉండాలి। ఈ విధంగా ఉంటేనే ఇడ్లీలు అనేవి నార్మల్ ఇడ్లీ లాగా వస్తాయి। మిగతా వాటిని కూడా మిక్సీ జార్ లో తీసుకోవాలి। ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు అన్నం వేసుకుంటున్నాను। రైస్ వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి। దీన్ని కూడా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లో తీసుకుంటున్నాను। తీసుకున్న తర్వాత ఇందులోని అదే మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుని వేసుకుంటున్నాను। వేసుకున్న తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు నాననివ్వాలి। అంటే ఓవర్ నైట్ అంతా నానపెడితే పులియనిస్తే సరిపోతుంది। ఈ విధంగా మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే పిండి అనేది చక్కగా పొంగి ఉంది। చూడండి, నేను వేసినప్పుడు ఒక హాఫ్ బౌల్ ఉంది, ఇప్పుడు ఫుల్ అయిపోయింది। ఈ విధంగా బాగా పులిస్తేనే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి। ఇది అంతా కూడా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఎంత కావాలో అంత ఒక బౌల్ లో తీసుకోండి। నాకైతే ఇంత పిండి పట్టదు, దీన్ని ఒక బౌల్ లో తీసుకుంటున్నాను। మిగతా పిండిని ఫ్రిజ్ లో పెట్టుకునైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు। ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ salt, ఒక చిటికెడంత వంట సోడా యాడ్ చేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి। పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దీనికి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। ఇదే విధంగా అన్ని ప్లేట్స్ కూడా అప్లై చేసుకొని తీసుకోండి। ఆ తర్వాత ఇందులోనే ఇడ్లీ పిండిని పెట్టేసుకోవాలి। ఈ విధంగా అన్నిటికి కూడా పెట్టేసుకొని ఒక స్టాండ్ లో సెట్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఆల్్రెడీ స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వాటర్ ని మరిగించుకున్నాను। ఈ వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులో ఇడ్లీ స్టాండ్ ని పెట్టేసుకోవాలి। పెట్టుకున్న తర్వాత దీనికి మూత పెట్టిసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చేతో ఇలా టచ్ చేసి చూసారంటే ఏమీ అంటుకోలేదు, అంటే కరెక్ట్ గా ఉడికినట్టు అర్థం। ఇప్పుడు దీన్ని పక్కకి తీసుకుందాం। పక్కకి తీసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆరనివ్వాలి। 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ తో తీసారంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి। ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఈ విధంగా ప్లేట్ లో తీసుకున్నాను। దీనికి ఒక కొబ్బరి చట్నీ తో గనుక సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి। తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। చాలా సాఫ్ట్ గా మెత్తగా సూపర్ గా ఉంటాయి। ఇప్పుడు మిగతా పిండితో దోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను। ఈ మాత్రం
పిండి మిగిలింది కదా దీనికి ఒక పావు స్పూన్ salt వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడి వేడి పెనం మీద నార్మల్ దోశలు ఎలాగైతే వేసుకుంటామో అదే విధంగా వేసుకోండి మీకు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ విధంగా బాగా కాలి బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది కదా ఆ స్టేజ్ లోని కొద్దిగా పై నుంచి ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అంతే క్రిస్పీ రాగి దోశ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖశ్రీ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి Thank you for watching.